జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం సారపాక సుందరయ్య నగర్ ప్రాంతంలో రాత్రి నుండి ఇప్పటిదాకా కురుస్తున్న వర్షం నీళ్లు ఇళ్లు రోడ్లు సమానంగా వరద నీరు పారుతున్నాయి. అనేక సార్లు గ్రామ పంచాయతీ ఈవో ఉన్నతాధికారులకు స్థానిక ఎమ్మెల్యే రేఖా కాంతారావు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని సుందరయ్య నగర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ ఆ ప్రాంతం డ్రైనేజీలు రోడ్ల గురించి ప్రజల తరపున అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. కోట్ల రూపాయలు అనేక చోట్ల వృధా ఖర్చు పెట్టి బిల్లులు చేసుకోవడమే తప్ప డబ్బులు ఎట్లా కాజేయాలి అనే ఆలోచన తప్ప ఏ ప్రాంతం వెనుకబడింది ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన అధికారులకు గాని ప్రజాప్రతినిధులకు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి. సుందరయ్య నగర్ ప్రజలు వర్షాకాలం వస్తే నరకం అనుభవిస్తున్నారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్ లో సోమవారం గణేష్ నవరాత్రోత్సవాల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ కె రాజేష్ మాట్లాడుతూ రాష్ట డీజీపీ రామగుండం సిపిఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు గణేష్ మండపాల నిర్వాహకులతో గణేష్ మండపాన్ని ఆన్లైన్ లో లింకు ద్వారా అప్లై చేసుకోవాలని తర్వాత పోలీస్ స్టేషన్ లో అందజేయాలని ప్రతి గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకోవాలని సీసీ కెమెరాలు అమర్చుకోవాలని కరెంటు సరఫరాలో జాగ్రత్త పాటించి ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించి నిమజ్జన సమయంలో ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేసినా వారిపై పోలీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయబడను అని తెలిపారు. డీజీ అనుమతి లేనిదే మైదాన ప్రదేశంలో విగ్రహాన్ని పెట్టుకోవాలని రహదారులకు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. స్థానిక తహసీల్దార్ దుర్శెట్టి శ్రీనివాస్ ఎంపీ డీజీఓ రాజు నాయక్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రభుత్వం కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్లే గణేష్ వారోత్సవాలకు అనుమతి లభించిందని అందరూ కోవిడ్ నిబంధనలు పాటించి ఘనంగా జరుపుకోవాలని వివిధ అంశాలపై ముఖ్య సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని ట్రైనీ ఎస్ఐ రాజవర్ధన్ మున్సిపల్ ఆర్ఓ శివప్రసాద్ ఏఈ రమేష్ ఎంపీఓ సుదర్శన్ వివిధ గ్రామాల మరియు పట్టణ నిర్వాహకులు యువత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వినాయకుని వాటర్ లో మనం నిమజ్జనం చేసే క్రమంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ మంది వినాయకుని వాటర్ లో తీసుకుపోయేటట్టుగా టౌన్ లో అంటే మనకు ఫ్రేమ్స్ ఉంటుంది కానీ విలేజ్ లలో ఫ్రేమ్స్ ఉండవు కాబట్టి చాలా ప్రమాదాలు జరిగినటువంటి సందర్భం. వినాయకుని నిమజ్జనం వెళ్ళి ఆ వినాయకుని దాంట్లోనే కొంచెం ఈత రాని వాళ్ళు కానీ ఈత వచ్చిన వాళ్ళు కూడా మునిగిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము గమనించాలి. అలాగే మన ఏ గారు చెప్పినట్టుగా అందరు కూడా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకొని వాటర్ ఎలక్ట్రిసిటీ మన లైన్ కింద మనం తర్వాత నిర్వహణ కమిటీ కానీ మరి మీటింగ్ పెట్టి మీకు చెప్పడం ఉద్దేశం ఏంటంటే కొత్త కొత్త అలవాట్లు కానీ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కానీ కొత్త కొత్త ఏమైనా తేవద్దు అనే ఉద్దేశంగా చెప్పడం జరిగింది. దయచేసి అందరూ గమనించాలి. అయితే నేను కొంచెం ఇందాక ఎస్ఐ గారు తర్వాత ఇంకా అధికారులు అందరూ కూడా చెప్పిన తర్వాత మేము మాట్లాడుతున్నాం కానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాల్సింది. ఇవన్నీ చెప్తున్నారు మార్గం చేసుకుంటాం మీకు దీనికి ఇన్ని అవసరం అది పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచపూర్ గ్రామానికి చెందిన కోట రాజమౌళి గత కొన్ని నెలల నుండి అనారోగ్యంతో మందులు వాడగా మందులు పడక రియాక్షన్ అయి మూర్ఛ వ్యాధి వచ్చిందని బాధపడుతూ ఉండగా అదే గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి శరత్ నీకు పెన్షన్ ఇప్పిస్తా అని అతని వద్ద 20,000 తీసుకుని కాలయాపన చేస్తూ కనపడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేసి తన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని గోడు వెళ్లబోసుకున్నారు. జూలపల్లి మండలం. నా పేరు కోట రాజమౌళి. నేను మా ఊరు కార్యదర్శికి
పింఛన్ ఇస్తా అన్నాక 20,000 రూపాయలు ఖర్చులకు అయితే అన్నాక 20,000 రూపాయలు ఇచ్చి 4 నెలలకు ఇచ్చి ఇక ఈ నెలలు వస్తాయి ఆ నెలలు వస్తాయి అని ఇంకే జరుపుకుంటూ జరుపుకుంటా జరుపుతాను ఇస్తలేదు. లాస్ట్కి వచ్చినాక నువ్వు నాకు ఇయ్యలేదు ఏం దోష అని అన్నాడు. అన్నాక నేను కలెక్టర్కి పెట్టుకున్నా. కలెక్టర్కి పెట్టుకుంటే ఆ కలెక్టర్ నుంచి 24 తారీఖు నాడు పెట్టినా ఏం నెల 24 తారీఖు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుండ్లపల్లె గ్రామానికి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం 16 లక్షలు మంజూరు అవ్వగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఓదెల జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ తో కలిసి శంకుస్థాపన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా రాములు యాదవ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాధి బారిన పడి ఎంతో మంది మరణించారని పేద ప్రజలకు రాష్ట ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో కలపాలని రైతులు కష్టపడి పండించిన పంట డబ్బులు వైద్యానికి వెచ్చిస్తున్నారని పోత్కాపల్లిలో ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని రోడ్డు సౌకర్యం లేదని వివిధ అంశాలపై మాట్లాడారు. మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుకాదేవి, పీఎస్సీఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి, పిట్టల రవికుమార్ సర్పంచ్, పురుగుల తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ సరోజన, వైద్యాధికారి దీప్తి, వైద్య సిబ్బంది, గ్రామ పాలక వర్గం నాయకులు పాల్గొన్నారు. దాదాపుగా 60% డబ్బులు మన ఆరోగ్యానికే ఖర్చు పెడతా ఉన్నాం. కార్పొరేట్ హాస్పిటల్ ఈరోజు రోగాలు ఇన్ని అన్ని కావు. మనకు 20-30 సంవత్సరాల క్రితం ఏమన్నా వస్తే జ్వరం వచ్చేది ఇంటికాడ మిరపముండు ఎల్లిపాయలు కూడుకొని ఇంత వేరువేరు అన్నంలో తింటే ఆ జ్వరము దగ్గు కలుషం అన్ని పోయేది. కానీ ఈరోజు ఏ రోగం కూడా మనం ఇటికాలు వేసుకునే టాబ్లెట్తో పోదలేదు. ఖచ్చితంగా మనం హాస్పిటల్కి పోయి జనం సాక్షి ఫటాఫట్ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుసుకుందాం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.